हाय फ्रेंड्स, वेलकम टू एवेर एंटरटेनमेंट्स। ఈరోజు మనము బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ యొక్క మానసిక పరిస్థితి మరియు రూట్ బిహేవియర్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము। సో అతను ఇంటర్నేషనల్ స్థాయి క్రికెట్ ఆడుతున్నాడని మర్చి కూడా అంపైర్తో వాగ్వాదానికి దిగడం, అట్లా వికెట్లని విసిరేయడం, వికెట్లని కాల్తోతనడం చూస్తుంటే అసలు ఇతనికి మానసిక స్థితి బాగలేదు, అసలు బంగ్లాదేశ్ క్రికెట్ని ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తీసేయాలనేది అయితే చాలామంది వాదన అయితే వినిపిస్తున్నారు। సో వాళ్ళకి ఇదేం కొత్త కాదు, ఇండియా ఏషియా కప్ ఆడినప్పుడు ధోని మీద కానీ కోహ్లీ మీద కానీ వీళ్ళందరి మీద వాళ్ళు చేసిన కటోట్లు అవన్నైతే ఇంకా ఇప్పటికైతే మర్చిపోలేకున్నాం। అలాగే U19 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత కూడా ఇండియన్ క్రికెటర్ల మీద కొట్టడానికి వచ్చారు బంగ్లాదేశ్ ప్లేయర్లు। సో వీళ్ళ ఇంత మానసిక స్థితి బాగాలేనప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో ఆడివ్వడం అనేది తప్పు, సో వీళ్ళని అయితే బ్యాన్ చేయాలి। నిన్న జరిగిన ఈ సంఘటన చూస్తే మాత్రం ఖచ్చితంగా షకీబ్ అల్ హసన్ ఐసీసీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది। అంపైర్లనే కొట్టడానికి వెళ్ళాడు, సో వికెట్లను అయితే విసిరేశాడు, ఒకసారి అవుట్ ఇవ్వలేదని అయితే వికెట్లను తన్నాడు, అంపైర్ మీదకి దూసుకెళ్ళాడు। సో షకీబ్ అల్ హసన్ చాలా మానసిక స్థితి అయితే బాగాలేదని చెప్పవచ్చు। సో లాక్డౌన్లో ఏమన్నా బ్యాన్ పడేసరికి ఏమన్నా పిచ్చి పిచ్చిగా అయిపోయి ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అనేది చూడాలి। సో ఏదైనా సరే షకీబ్ అల్ హసన్ లాంటి క్రికెటర్లు ఇలా చేయడం అనేది తప్పు, సో ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఐసీఐసీఐ ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది। సో అంపైర్ల మీదకి గొడవకు వెళ్తే ఇంకా అసలు ఆటలో స్ఫూర్తి ఏముంది, అంపైర్లు ఎందుకు? సో ఇటువంటి వారిని అయితే ఖచ్చితంగా తీసేయాలి, టీం నుంచి తీసేయాలి, అసలు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నుంచి షకీబ్ అల్ హసన్ అయితే బ్యాన్ చేయాలి। ఒక క్రికెటింగ్ ఫ్యాన్గా నిన్న జరిగిన సంఘటన చూసి అయితే నేనైతే చాలా బాధపడ్డాను, ఎందుకంటే ఒక అంపైర్నే వీళ్ళు కొట్టడానికి వెళ్ళడం, మ్యాచ్ అయిపోయినాక కూడా అంపైర్తో వాగ్వాదం దిగడం అనేది ఇదైతే సీరియస్ లెవెల్ ఆఫ్ కాండక్ట్గా తీసుకోవాలి ఐసీఐసీఐ। వీళ్ళని అయితే చాలామందిని సస్పెండ్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ కెరీర్ నుంచి షకీబ్ అల్ హసన్ అయితే సస్పెండ్ చేస్తేనే క్రికెట్కి మేలు జరుగుతుంది, ఎందుకంటే షకీబ్ అల్ హసన్ కొద్దిగా మంచి సూపర్ స్టార్గా ఉన్నాడు, అటువంటి మంచి ఆల్రౌండర్గా ఉన్నాడు, రీసెంట్గా ఫిక్సింగ్ స్కాండల్లో 1 ఇయర్ బ్యాన్ అయ్యి వచ్చేసాడు। సో ఎటువంటి ప్రవర్తన ఉండాలి, మంచి ప్రవర్తన సత్ప్రవర్తనతో ఆడాలి, కానీ ఇంత ఘోరంగా ఇంత యాటిట్యూడ్గా ఇంత అవుట్ ఇవ్వకపోతే వికెట్లు తన్నడం, అంపైర్ వెదర్ బాగాలేదని మ్యాచ్ కాల్ ఆఫ్ చేస్తుంటే వికెట్లను విసిరేయడం, సో ఏంది అసలు అంపైర్ మట్ల చూస్తే కనుక షకీబ్ అల్ హసన్ చేసింది చాలా తప్పు। సో ఐసీఐసీఐ డాకా ప్రీమియర్ లీగ్ వాళ్ళు నిర్వహించే వాళ్ళు దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి। సో స్టార్ ప్లేయరే చర్యలు తీసుకోనంటే కనుక సో చాలా దూరమే వెళ్తుంది ఈ మ్యాటర్ అనేది, ఐసీఐసీఐ మాత్రం ఖచ్చితంగా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది। క్రికెట్ అంటే మినిమం రెస్పెక్ట్ అని కంట్రీస్కి సభ్యత హోదాలు ఇచ్చే కన్నా ఆఫ్ఘనిస్తాన్, ఇంకా జింబాబ్వే, ఐర్లాండ్, నెదర్లాండ్, ఇంకా స్కాట్లాండ్ చాలా టీమ్స్ ఉన్నాయి బాగా ఫెయిర్ గేమ్ ఆడే వాళ్ళకి, సో అటువంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే బాగుంటుంది। సో బంగ్లాదేశ్ టీమ్ అట్లాంటి మెచ్యూరిటీ లేని టీమ్ని ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడేయడమే తప్పు। ఇది ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।